ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అంటే స్వరూపానంద స్వామీజీ వారి పుట్టినరోజు వేడుకలకు సంబంధించి అంటే దాదాపు ఇరవై మూడు ఆలయాలలో అక్కడి నుంచి అన్నీ కూడా ఏర్పాట్లు చేయాలి పూజలు చేయాలి అనే దాని మీద ఇరవై మూడు ఆలయాలకి కూడా ఒక సర్క్యులర్ జారీ అయిందంటే దేవాదాయ శాఖకు సంబంధించిన ఒక కీలక అధికారితో ఇప్పుడు అదే ఒక చర్చనీయాంశమైంది ఎందుకంటే స్వామీజీలకు ఇలా చేయాల్సిన అవసరం ఏముంది అంత భక్తు ఉంటే సొంత ఖర్చులతో చేసుకోండి అంటూ తాజాగా ఎనమల రామకృష్ణారెడ్డి గారు రామకృష్ణుడు గారు చేసిన ప్రకటన కానివ్వండి టీడీపీ నేతలు చెబుతున్న మాటలు కానివ్వండి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇదే నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా కొన్ని అంశాలను తరమతి తీసుకొస్తున్నారు రెండు వేల పదహారులో అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఉత్తర్వులు జారీ చేశారు ఇదే స్వరూపానంద్కి సో తెలుగుదేశం పార్టీ అప్పుడు అలా చేస్తే లేని తప్పు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తే ఏంటి అనేదే ఇప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్న ప్రశ్న అయితే రెండు వేల పదహారులో అలా చేసిన తర్వాత సర్క్యులర్ విడుదలైన తర్వాత చాలా వివాదాలే వచ్చాయి ఆ తర్వాత రెండు వేల పదిహేడులో కానీ పద్దెనిమిదిలో కానీ అలా చేయలేదు కదా అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు అయితే ఇక్కడ విశాఖ శారదాపీఠం అధినేత స్వరూపానంద స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఎందుకు ఇంత ప్రత్యేక ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి అనేది టీడీపీ ప్రధానంగా ప్రశ్నిస్తుంది అయితే గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఎకరాలు కట్టబెట్టారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూడా ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు స్వరూపానంద్కి ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పడిన ముద్ర ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి అనే ఒక ముద్ర వేసే ప్రయత్నం చేసింది ప్రతిపక్షం కానివ్వండి లేదంటే భారతీయ జనతా పార్టీ కానివ్వండి ఇవన్నీ అంటే మొన్న మధ్య అంతర్వేది రథం విషయంలో కానివ్వండి లేదంటే ఇక్కడ విజవాడలో విగ వెండి విగ్రహాలు మాయమైన సందర్భం కానివ్వండి ఇంకా చాలా అంటే హిందూ మత విషయంలో పూర్తిగా హిందూ ధర్మాన్ని పరిరక్షించే విషయంలో ఆంధ్రప్రదేశ్ వైఫల్యం అవుతుంది అనే ఒక అయితే పడింది దాన్ని చెరిపివేసుకునే ప్రయత్నంలో హిందూ ధర్మాన్ని కాపాడుతున్న స్వామీజీలను సత్కరించడం గౌరవించడంలో తప్పేముంది అనేది కూడా ఇప్పుడు వైసీపీ నుంచి వినిపిస్తున్న ప్రశ్న అయితే ఈ నేపథ్యంలోనే ఒక కొత్త వివాదం అయితే తెర మీదకి వస్తుంది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా వ్యవహరిస్తారా అనేది కూడా వైసీపీ నుంచి టీడీపీ వైపుకి వెళ్తున్న ప్రశ్న రెండు వేల పదహారులో అప్పుడు మీరు చేయగలింది ఇప్పుడు మేము చేస్తే వచ్చిందా అంటూ కొన్ని ఫోటోలను కూడా రిలీజ్ చేశారు మొత్తానికి స్వరూపానంద స్వామీజీ విషయంలో ఆయన జన్మదిన వేడుకల విషయంలో ఇప్పుడు ఒక ప్రత్యేక చర్చే మొదలైంది రాష్ట్ర వ్యాప్తంగా అయితే దీనికి సంబంధించి స్వరూపానంద కానీ ఆయన పీఠం తరపున గానీ ఎవరు ఏ విధమైన స్పందన ఇవ్వలేదు దీని మీద చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి